ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో జనసేన పార్టీ గత 3 రోజులుగా జరుగుచున్న జగనన్న కాలనీల పరిశీలన కార్యక్రమంలో భాగంగా సోమవారం దర్శి నియోజకవర్గంలోని దర్శి నగర పంచాయతీకి మరియు దర్శి మండలంలోని ఇతర గ్రామాలలో ప్రభుత్వం కేటాయించిన జగనన్న కాలనీలను జనసేన పార్టీ నగర పంచాయతీ అధ్యక్షుడు చాతిరాసి కొండయ్య మరియు దర్శి మండల నాయకులు పుప్పాల పాపారావు ఆధ్వర్యంలో జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు పసుపులేటి చిరంజీవి మరియు పుప్పాల రుద్ర పర్యవేక్షణలో పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జనసేన పార్టీ దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుటుకు రమేష్ బాబు మాట్లాడుతూ జగనన్న కాలనీలను ఇప్పటికీ పూర్తి చేయకపోవడం ప్రభుత్వ వైఫల్యాన్ని తెలియజేస్తుందన్నారు. ఇల్లు లేని పేదలకు ఇల్లు కట్టిస్తామని చెప్పిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు దాటినా వారికి సొంత ఇల్లు కట్టించి ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. ఎటువంటి సదుపాయాలు లేకుండా అద్భుత కాలనీలు నిర్మిస్తామని ఉత్తర ప్రగల్భాలు పలికినట్లుగా ఉందన్నారు. రాజ్యాంగ మౌలిక ఆదేశాల సూత్రాలను పాటించి అర్హులైన అందరికీ నివాస యోగ్యమైన ఇళ్లను యుద్ధ ప్రాతిపాదిక మీద కట్టించవలసిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.